రజనీకాంత్ రాజకీయంలో ప్రవేశిస్తున్నానని ప్రకటించాడు. ఈలోగా కమల్ హాసన్ కూడా జనవరి 21న తాను రాజకీయ పార్టీ పేరు ప్రకటించబోతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానని కూడా చెప్పేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు మంచి మిత్రులు అంటారు, కానీ రాజకీయాల్లోకి వచ్చాక వారు మిత్రపక్షాలుగా ఉంటారా వైరిపక్షాలుగా ఉంటారా చూడాలి. కానీ ఇద్దరు ప్రఖ్యాత సినీ నటులు ఒకే సమయంలో రాజకీయాల్లోకి రావడంతో సహజంగానే ఒక పోలిక మొదలైంది. రజనీకాంత్, కమల్ హాసన్, ఈ రెండు బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్లో ఉన్న తేడాలేంటి, ఏది గొప్ప, ఏది చిన్న, ఏది తక్కువ, ఏది ఎక్కువ, ఇలా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. నిజంగా ఒక రాజకీయ విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది. కమల్ హాసన్, రజనీకాంత్ ఈ రెండు బ్రాండ్స్కు ఉన్నటువంటి కంపారిటివ్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని. ఒకటి, రజనీకాంత్ ఏ రకంగా చూసినా కమల్ హాసన్ కన్నా చాలా అత్యధికంగా ఆదరణ ఉన్నటువంటి నటుడు. హిస్ కరిష్మా ఇస్ అన్పారలల్. అండ్ రజనీకాంత్కు ఉన్నటువంటి పాపులారిటీతో కానీ ఫ్యాన్ బేస్తో కానీ పోల్చినప్పుడు కమల్ హాసన్కు ఆ స్థాయిలో పాపులారిటీ లేదు. ఎస్, కమల్ హాసన్ కూడా మంచి పాపులారిటీ ఉన్నటువంటి నటుడే కావచ్చు, కానీ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్కు కంపారిజన్ కాదు. ఈలోగా రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్స్ తమిళనాడు అంతటా విస్తరించున్నాయి, అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఈ ఫ్యాన్ క్లబ్సే క్షేత్రస్థాయి యూనిట్లుగా ఒక సంస్థాగత రూపాన్ని, నిర్మాణాన్ని రజనీకాంత్కు ఎక్కువగా ఇస్తున్నాయి. ఆ రకమైనటువంటి అవకాశం కమల్ హాసన్కు ఆ స్థాయిలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఇది మనకు కనబడుతున్న మొదటి తేడా. ఇక రెండవ తేడా ఏంటంటే, కమల్ హాసన్ ద్రవీడియన్ రాజకీయ సామాజిక సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగం. మనకు తమిళనాడు రాజకీయాలను చూస్తే గత 5-6 దశాబ్దాలుగా తమిళ రాజకీయ వ్యవస్థనే కాదు, సమాజాన్ని కూడా ద్రవీడియన్ ఇతో శాసించాయి. ద్రావిడ ఉద్యమ నేపథ్యము, డిఎంకే, అన్నాడిఎంకే వచ్చాక కొంత ద్రవీడియన్ ఐడెంటిటీ డైల్యూట్ అయ్యా కావచ్చు, కానీ మొత్తం మీద ద్రవీడియన్ కల్చర్, ద్రవీడియన్ సోషల్ ఇథోస్ అనేది ఒక బలమైనటువంటి అంశంగా తమిళ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చాయి. అందుకే బీజేపీ తమిళ రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయింది, కాంగ్రెస్ కూడా బలహీనపడింది. జాతీయ పార్టీలు అంతరించి ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావటానికి కూడా ఈ ద్రవీడియన్ మూమెంట్ యొక్క నేపథ్యమే కారణం. కమల్ హాసన్ ఆ ద్రవీడియన్ ఐడెంటిటీకి, కల్చర్కు ఒక సింబల్, ఒక ప్రతీక. తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమంలో కూడా రజనీకాంత్ పెద్దగా ఎక్కడా కనబడలేదు, కానీ కమల్ హాసన్ ఆ జల్లికట్టు ఉద్యమానికి ఒక స్పోక్స్ పర్సన్గా వ్యవహరించాడు. ఈ రకమైన సామాజిక అస్తిత్వం కమల్ హాసన్కి ఉంది, కానీ రజనీకాంత్కి ఈ అస్తిత్వం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే రజనీకాంత్ ఆ ద్రవీడియన్ పొలిటికల్ ఐడెంటిటీకి భిన్నంగా తాను భగవద్గీతను కోట్ చేస్తూ తాను స్పిరిచువల్ పాలిటిక్స్ చేస్తానని చెప్పి ప్రకటించాడు. కానీ ఈ స్పిరిచువల్ పాలిటిక్స్ అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ చెప్పలేదు. అది రంగు, రుచి, రూపము, వాసన లేని ఒక బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది. ఆ మాటకు వస్తే, రజనీకాంత్ అవినీతిపై పోరాడతాను, సుపరిపాలన ఇస్తాను, ఇవన్నీ రెటోరికల్ స్టేట్మెంట్స్. రాజకీయాలు వచ్చే ఎవరైనా ఇదే చెప్తారు, నేను అవినీతిని పెంచుతానని ఎవరు చెప్పాడు కదా, ఒక ప్రత్యామ్నాయ పాలన ఇస్తానని చెప్పాడు. కానీ సైద్ధాంతిక స్పష్టత లేదు, తాను ఏం చేయదలుచుకున్నాడు అనేది ఎక్కడా రజనీకాంత్ చెప్పలేదు. వివిధ అంశాలపైన రజనీకాంత్ తన వైఖరి కూడా చెప్పలేదు. ఇందుకు పూర్తి భిన్నంగా కమల్ హాసన్కు స్పష్టత ఉంది. ఇప్పటికే అనేక అంశాలపైన తన వైఖరిని నిస్సందేహంగా, నిస్సంకోచంగా ప్రకటించిన చరిత్ర కమల్ హాసన్కు ఉంది. రజనీకాంత్ సహజంగా వివాదాలకు దూరంగా ఉంటాడు, రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాడు. నాకు గుర్తున్నంత వరకు ఒక్కసారి మాత్రమే జయలలిత మళ్ళీ అధికారంలోకి వస్తే తమిళనాడుకు పాపమే అన్నాడు, అంటే డిఎంకేకు అది ఉపయోగపడింది, డిఎంకే గెలుపుకు కారణమైంది. ఆ ఒక్క సందర్భం మినహా రజనీకాంత్ రాజకీయాలంటే ఎప్పుడూ మోమాటస్తుడే, ఎప్పుడు మాట్లాడటానికి ముందుకు రాలేదు, రాజకీయాల్లో చేరాలా వద్దా అనేది డోలాయన మానసిక స్థితి అంటున్నాడు, యాంబివలెంట్ మైండ్లో ఉన్నాడు, వివాదాలు జోలికి పోలేదు, అనేక అంశాలపైన ఎన్నడూ మాట్లాడలేదు. దీనికి పూర్తి భిన్నంగా కమల్ హాసన్ ఇది అవుట్ స్పోకెన్ పర్సన్. ఆ మాటకి వస్తే రజనీకాంత్కి అనేక అంశాలపైన అవగాహన కూడా ఆయన ఎప్పుడు చూపలేదు, అవగాహన లేదని మనం ఇప్పటికిప్పుడు కంక్లూడ్ కాలేము, కానీ ఆయన అవగాహన మాత్రం మనకు తెలియదు, ఉన్నట్లు ఎక్కడ కనిపించలేదు. దీనికి భిన్నంగా కమల్ హాసన్ ఇది మోర్ ఇంటలెక్చువల్, అనేక అంశాలపైన ఆయనకు అవగాహన ఉంది, ఆ అవగాహన ప్రకటించాడు. రజనీకాంత్కున్న జనాకర్షణ కమల్ హాసన్కు లేదు, కానీ కమల్ హాసన్ మంచి ఉపన్యాసకుడు,
తమిళంలో కూడా చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. కానీ రజనీకాంత్కున్న పాపులారిటీకి మాత్రం కమలాసనే కాదు, తమిళనాట ఎవరు కూడా ఆయనకు సరిజోడు కాదు. ఆ మాటకొస్తే భారతదేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న, అభిమానం ఉన్న, జనాకర్షణ ఉన్నట్టు రజనీకాంత్. కానీ కమలాసన్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇష్యూస్ పైన అండర్స్టాండింగ్ ఉంది, లోతైన అవగాహన ఉంది, మంచి అరేటర్ కూడా, అన్నిటికీ మించి స్థానికుడు, తమిళ ఐడెంటిటీ ఉన్నవాడు. ఇప్పటికే మన రజనీకాంత్ తమిళ్ కాదు అని కొన్ని తమిళ అవుట్ఫిట్స్ గొడవ చేస్తాయి. అయితే ఇది పెద్ద ఇష్యూ అవుతుందా అనేది ఒక అనుమానం, ఎందుకంటే తమిళనాడుకు చరిత్ర ఉంది. ఎంజి రామచంద్రన్, జయలలితలు కూడా తమిళులు కాదు, కానీ వాళ్ళని ఆదరించారు. అందువల్ల రజనీకాంత్ విషయంలో ఇది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, కానీ రాజకీయాలు చేరినప్పుడు ప్రతి ఒక్కటి ఇష్యూ చేస్తారు. కానీ కమలాసన్కి ఇలాంటి సమస్యలు లేవు, ఆయన మధురైకి చెందినవాడు, ప్యూర్లీ తమిళ్ ఐడెంటిటీ ఉన్నవాడు. ఇక రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్ ఎప్పుడైతే అన్నాడో, లేదు బీజేపీ నాయకులు రజనీకాంత్తో జరుపుతున్నటువంటి బేరసారాలు చూసిన, ఆ మాటకైతే మోడీ కూడా రజనీకాంత్ కలవడం, ఇవంతా కూడా ఒక పెద్ద స్పెక్యులేషన్ కారణమైంది. అంటే రజనీకాంత్ బీజేపీతో కలుస్తాడు, ఎలక్షన్ల తర్వాత అయినా కలుస్తాడు, ఎందుకంటే ఇప్పటికైతే 234 సీట్లను ప్రకటించేశాడు అనే ఒక వాతావరణం ఉంది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు ఓపెన్గానే చెప్పారు, మా మిత్రపక్షమే రజనీకాంత్ ఎన్డీఏలో చేరబోతున్నాడని కూడా చెప్పేశారు. రజనీకాంత్ దీన్ని ఖండించలేదు, ఇక్కడ దీన్ని అప్రూవ్ చేయలేదు, డిసప్రూవ్ చేయలేదు, అంటే ఆ మౌనం అర్థాంగీకారం అంటారు. కానీ కమలాసన్ మాత్రం ఇప్పటికే స్పష్టం చేశాడు, మై కలర్ ఈజ్ సర్టన్లీ నాట్ సాఫ్రన్ అన్నాడు. నా కలర్ సాఫ్రన్ కాదు అని చెప్తూ తాను బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలోనే ఉంటాను అని ఘంటాపథంగా కమలాసన్ చెప్పాడు. కానీ రజనీకాంత్ తాను బీజేపీ శిబిరంలో ఉంటానని చెప్పలేదు, బీజేపీ వ్యతిరేక శిబిరంలో ఉంటానని చెప్పలేదు. ఆ డైలమా మాత్రం రజనీకాంత్లో ఇంకా స్పష్టంగా కనబడుతోంది. అయితే రజనీకాంత్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ హిజ్ ఓన్ రాజకీయాలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు, ఆదరణ రజనీకాంత్కుంది. వెల్, ఈ ఫ్యాన్ పాపులారిటీ మొత్తం ఓటింగ్గా మారుతుందా, తనకున్న అభిమానులే కార్యకర్తలు అవుతారా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొచ్చు, దేర్ ఆల్ మిలియన్ డాలర్ క్వశ్చన్స్. బట్ సర్టన్లీ రజనీకాంత్ కెన్ ఎఫర్ట్ టు టేక్ ఆన్ మొత్తం తమిళనాడులో ఉన్న అన్ని సీట్లకు పోటీ చేయగలిగే సామర్థ్యము, సత్తా ఉన్న జనాకర్షణ ఉండే కమలాసన్కు ఆ స్థాయిలో లేదు. అంటే కమలాసన్ తప్పనిసరిగా తన భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో కలవాల్సి వస్తుంది అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు విజయకాంత్ కూడా మనం గమనిస్తే 89% ఓటింగ్ వచ్చింది, తర్వాత ఫిజిల్ అవుట్ అయ్యాడు. అందువల్ల అలా ఫిజిల్ అవుట్ కమలాసన్ కాకూడదు అనుకుంటే కమలాసన్ లాంగ్ ఇన్నింగ్స్కు ప్రిపేర్ అవుతున్నాడు, ఎజెండా తమిళ రాజకీయాల్లో, తమిళ సమాజంలో ఎజెండా సృష్టిస్తున్నాడు. రజనీకాంత్ ఆ రకమైన పాత్ర పోషించకపోవచ్చు, ఆయన ఇష్యూస్ పైన ఎజెండా లేకపోవచ్చు. రజనీకాంత్కు వస్తే ముఖ్యమంత్రి సీటు, లేకపోతే లేదు, ఎందుకంటే ఒక సూపర్ స్టార్గా సినిమాలో ఉన్న వ్యక్తి, అంతకన్నా ఏ తక్కువ పోస్టుకు అంగీకరించలేదు. తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవికి ఇదే పరిస్థితి ఏర్పడింది, ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాలేకపోయాడో రాజకీయాల్లోనే కనుమరుగైపోయాడు. రజనీకాంత్కు ఆ సమస్య, కమలాసన్కు ఆ సమస్య ఉన్నట్టు కనబడడం లేదు. ఆయన లాంగ్ ఇన్నింగ్స్కి ప్రిపేర్ అవుతుంటే రజనీకాంత్ లిమిటెడ్ ఓవర్ మ్యాచ్ ఆడదామని చూస్తున్నాడు.